इंडिया भारत का मार्चे प्रयत्न जरूरत प्रचार जरूरत एदे राज्य में उठाने इंडिया दट भारत अने पैना इंडिया अने पदों लेकिन केवल भारत पदमे उसे वार्ता वस्तु नेपथ्य मन तो डीके आर्नगर उदे निर्णय जरूते वार स्पंदन विधा उ बीजेपी ओक स्टाडे विधा उड़बोन मैडम चपंडी ए केन्द्र प्रभुत्म इंडिया पेर भारत का मार्चे प्रयत्न चाहिए राबो असैम्ली पार्लमेंट स्पेषल सैशनों दी संबंधी तीर्मा प्रवेश अवकाश हो అమ్మ భారత దేశమని మనం అంటనేం కదా మనం ఎక్కడపోయినా భారతీయులం అంటున్నాం కదా భారతీయులం అంటున్నాం భారతదేశం అంటున్నాం దానికి వీళ్ళకి అభ్యంతరం ఏమున్నది ఇండియా అనేది ఇంగ్లీష్ వర్డ్ భారత అనే భారతదేశం అనేది మన భారతదేశం భారత్ ఎక్కడపోయినా దాని గురించే మనం చెప్పుకుంటాం కదా మనం భారతీయులం అని చెప్పుకోవడం లేదా వేరే చెప్పుకుంటున్నామా మనం భారతీయులం కాదా ఏమని చెప్పుకుంటున్నాము गतने आलोचन एपूर इपड़े विधा चाहिए केन्द्र प्रभुत्म का बीजेपी गतम चेयलेबी भारत देशा भारत भारत देश गौरवा संस्कृति निबेट प्रयत्न देश विपड़े वाले चेयलेबी इप्ड आलोचन तपेमें अंत वाले आलोचन इंको मंच आलोचन इंकोर से जीर्णचरा प्रॉब्लम वालक वाल प्रॉब्लम ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నారో దీనిపైన కాంగ్రెస్ పార్టీ విమర్శించినటువంటి నేపథ్యం మరొకసారి దేశాన్ని విభజించేటువంటి ప్రయత్నం దీని ఈ ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది ఈ నిర్ణయం వల్ల జరుగుతుందని చెప్పేసారు దేశాన్ని ముక్కలు చేస్తున్నటువంటి పార్టీలు ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని ముక్కలు చేయడానికి ఈ రోజు తులాయించున్న ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ రోజు భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అది జీర్ణించుకోలేక ఎప్పుడు విమర్శించడం తప్ప ఏ నాడైనా ఏ మంచి పనినైనా వీళ్ళు మెచ్చుకున్నారా చేసిన ప్రతి పనిలో విమర్శ తప్ప వాళ్ళు మంచి మంచిగా చేస్తున్నారు ఈ పని బాగుందని ఏనాడైనా అన్నారా వాళ్ళ నోటి నుంచి వాళ్ళ దృష్టి ఎలా ఉంది వాళ్ళ దృష్టి అనేది నెగటివ్ వాళ్ళ ఆలోచననే నెగటివ్ పాజిటివ్ థింకింగ్ లేనటువంటి వాళ్ళు ఈ దేశం గురించి గాని ఈ దేశం అభివృద్ధి గురించి గాని ఈ దేశం ప్రపంచ దేశాల్లో ముందు స్థాయికి పోవడానికి గాని వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు G20 సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి డిన్నర్ ని రాష్ట్రపతి హోస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి ఇన్విటేషన్ ఏదైతుందో అది రిపబ్లిక్ ఆఫ్ భారత్ అంటే గతంలో ఎప్పుడు చూసినా కూడా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అని చెప్పేసి ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కొత్తగా రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని చెప్పేసి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన కూడా విమర్శలు వచ్చినటువంటి నేపథ్యం అలా చెప్తున్నారు వాళ్ళు విమర్శ తప్ప దాంట్లో ఉన్న మంచిది ఏం కనపడదు భారత్ అంటే భారతదేశమా కాదా మన భారతని భారతదేశం అని చెప్పుకుంటామా లేదా మనం భారతీయులము అని చెప్పుకుంటామా లేకుంటే ఏం చెప్పుకుంటాం వాళ్ళు జవాబు చెప్పాలి ఫస్ట్ మనం భారతీయులం అని చెప్పుకుంటున్నామా లేక ఏమని చెప్పుకుంటున్నాము ఏమని చెప్పుకుంటున్నాం చెప్పమనండి వాళ్ళని మనం భారతీయులం అని మీరు చెప్పుకుంటారా లేకుంటే ఇంకో దేశం పేరన్నా చెప్తారా ఇది భారతదేశం కాకుంటే ఇంకా వేరే దేశం ఈ దేశానికి వేరే పేరు ఏమైనా ఉందా అది వాళ్ళు చెప్పాలి ప్రతిపక్ష నాయకులు మాట్లాడే వాళ్ళు ఈ దేశానికి ఇంకేమైనా పేరుందా చెప్పాలి ఇది భారతదేశం అనేటటువంటిది వాడు మన హిస్టరీలో ఉందా లేదా అది వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఏది చేసినా విమర్శించడం తప్పితే ఏ దాంట్లోనైనా వాళ్ళు అంటే ఒక మంచి పని చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు నరేంద్ర మోదీ గారికి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేకనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది డికార్న గారు చెప్తున్నటువంటి విషయాలు తప్పేముంది అంటే భారత్ గా మార్చడంలో వచ్చేటువంటి తప్పేముంది దీని ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని ఆపోజిషన్ జీర్ణించుకోలేకపోతున్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రతన్ తో మహేష్ ఎన్టీవీ హైదరాబాద్.